శ్రీకాళహస్తి మండలం రాచగుండేరి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా డాక్టర్ భార్గవి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ ఓటర్లు తనను గెలిపిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని డాక్టర్ భార్గవి చెప్పారు. మండలంలోని చుక్కల నడిగిల్లు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా లెక్చరర్ కిరణ్ నామినేషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలకు ఆకర్షితుడున్నాయి, ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు ఆయన చెప్పారు. అయితే ఒకటే నామినేషన్ రావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మా ఊర్లో రోడ్లు ఇంకా లైట్లు చాలా విశేషాలు ఉన్నాయి, అన్నీ దగ్గరుండి నేను అన్నిటినీ బాగు చేయాలని, ఒక డాక్టర్గా ఉండి ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకొని ప్రతి ఒక్కరికి మేలు చేయాలని నేను సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. అందరూ నాకు సహకరిస్తున్నారు. మా ప్రజలందరూ ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం నాకు ఉంది. గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ సమర్పించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితున్నట్టయి నేను ఎంటెక్ చదివి ఉద్యోగం చేస్తూ రాజీనామా చేసి రాజకీయాలపైన ఆకాంక్షతో ఈరోజు మా గ్రామమంతా గ్రామ పెద్దలు కార్యకర్తలు పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్ఆర్సీపీ ఏర్పేడు మండలం చింతలపాలెం టోల్గేట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డు అడ్డంగా ముళ్లకంపలు వేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 3 నెలలు పనిచేయడానికి తమను తీసుకున్నారని, అయితే 1 నెల పనిచేయించుకొని తీసివేశారని మండిపడ్డారు. సరే రా.